ఫోన్లు ఫోన్లు సపోర్ట్ చేయకుండా పెట్టుకోవాలి మీటింగ్ అయితే. కలెక్టర్కి వచ్చారు కదా, డిస్కస్ చేసి చెప్పదండి దానికి స్టార్టింగ్ మొత్తం డిసెంబర్ వరకు మొత్తం నేనే ఫండింగ్ చేస్తాను ఫౌండేషన్ తరఫున. ఎవరో మీరు కానీ అమ్మ గారు జిల్లా ఎస్పీ గారు వస్తారు. వారు వచ్చాక ఈ ఓకే సార్, మేడం కొంచెం మూవ్ చేస్తారు ప్లీజ్ దానికి మంచిగా. బట్ యూ హ్యావ్ ఏ అడిషనల్ ఫెసిలిటీ యాజ్ కంపేర్డ్ ఈవెన్ వీ కెన్ షిఫ్ట్ పేషెంట్ ఫ్రమ్ హాస్పిటల్ టు ఎగ్జాక్ట్లీ దట్ దట్ ఈస్ ఆఫ్ సర్వీస్ అండ్ దే ఆర్ టేకింగ్ గెట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. డైరెక్టర్ మన హ్యాపీ ఫౌండర్ 2005లో అధ్యక్షుడుగా ఉండడం, అదే సమయంలో మా ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ జగిత్యాలో శాఖను స్థాపించడం, మరి హ్యాపీ శాఖ క్యాంప్ ఇన్ ధర్మపురి ఇన్ రాయికల్ ఇన్ జగిత్యాల కూడా సుశ్రుత హాస్పిటల్ సపోర్ట్ అండ్ ప్రతిమా సపోర్ట్ను కూడా వీ హ్యావ్ డన్ సో మెనీ సర్వీస్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్స్ ఇన్స్ లాస్ట్ 13 ఇయర్స్. ద మెయిన్ రీజన్ ద ఫర్ సక్సెస్ఫుల్లీ కండక్టింగ్ ఆల్ దీస్ క్యాంప్స్ ఈజ్ బిహైండ్ అవర్ హ్యాపీ ఈజ్ డాక్టర్ జగన్ ఐలని. ఆన్ బిహాఫ్ ఆఫ్ హ్యాపీ అండ్ రోటరీ ఆన్ దిస్ అకేషన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డాక్టర్ జగన్. వీ విల్ ఆల్సో కంటిన్యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో విత్ ద సేమ్ ఇన్స్పిరేషన్ విల్ బి కండక్టింగ్ సచ్ యాక్టివిటీస్. మరి ఈనాటి కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిమా హ్యాపీ క్లినిక్ జగిత్యాల మోతే సబ్ సెంటర్లో ఇప్పుడే మన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ గారు ప్రారంభం చేయడం జరిగింది. ఎవ్రీ వెడ్నెస్డే ప్రతి బుధవారం ప్రతిమా హాస్పిటల్ నుండి స్త్రీ వైద్య నిపుణులు పిల్లల వైద్య నిపుణులు మార్నింగ్ 9 to 1 హాఫ్ డే ఇక్కడే ఈ సబ్ సెంటర్లో ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా డాక్టర్ సంజయ్ మన ఎమ్మెల్యే గారి కృషి వలన, మరి డాక్టర్ జగన్ ఐలని గారి కృషి వలన మనకు ఈ అంబులెన్స్ ఇప్పుడు ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రారంభం చేయడం జరిగింది. దాని గురించి ప్రతిమా టీం విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్. మరి మీరందరూ ఈ సభకు వచ్చి విజయవంతం చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఈరోజు నిజంగా మన మోతే గ్రామానికి శుభదినం, ఎందుకంటే రెండు సర్వీసెస్, ఒకటి అంబులెన్స్ సర్వీసు, తర్వాత క్లినిక్,
హెల్త్ క్లినిక్ స్టార్ట్ చేశాం. నేను ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ వారికి చాలా ధన్యవాదాలు. మీ సహకారం సపోర్ట్తో మీ మా ఊళ్ళో ఆరోగ్యం మరీ పెంచుతుంది. మేము సంజయ్ గారు చెప్పినట్టు నేను 2005 లోపల ఆపి ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ అని స్టార్ట్ చేశాం. ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ అంటే రోగాలు రాకుండానే చూసుకోవాలి. రోగాలు వచ్చిన తర్వాత చాలా కష్టం ట్రీట్ చేయడం, అడ్వాన్స్ అయిపోతే ఇంకా కష్టం. అందుకోసం వి ఫోకస్ ఆన్ ప్రివెన్షన్, అవేర్నెస్, ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. అయితే దిస్ ఇస్ అండర్ సింపుల్ సార్ ABCDs రికాల్. ఏ ఫర్ ఆల్కహాల్, ఆల్కహాలిజం ఈజ్ అస్ యు నో ఈజ్ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా, పర్టికులర్ ఇన్ తెలంగాణ. సో వీ హ్యాడ్ ఫైండ్ ఏ వే టు ఎట్లా చేసి దాన్ని తగ్గించాలి. ముఖ్యంగా యువకులకు బోధన చేసి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. తాగుడు తగ్గియాలి. ఈ తాగుడుతో యాక్సిడెంట్స్ కూడా ఎక్కువైతున్నాయి. ప్రపంచం మొత్తం లోపల మన ఇండియా టాప్ పీపుల్ డైయింగ్ ఫ్రమ్ ది ట్రామా యాక్సిడెంట్. సో మాకు ఆ డిస్టింక్షన్ అవసరం లేదు. ఎయిడ్స్ గురించి అవేర్నెస్, తర్వాత యాక్సిడెంట్స్ అండ్ ఆల్కహాల్ వి ఆల్రెడీ మెన్షన్. ఆల్కహాల్ ఆల్సో డ్యామేజెస్ యువర్ లివర్. లివర్ డ్యామేజ్ అయితే క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కష్టం. సో అందుకోసం మీ భవిష్యత్తు బాగుండాలంటే సరైన ఆహారం, సరైన ఎక్సర్సైజ్ ఉండాలి. ఇది ABCDs. ఏ ఫర్ ఎయిడ్స్, ఆటో యాక్సిడెంట్స్, ఆల్కహాలిజం. బి బ్లైండ్ ప్రివెన్షన్, బ్లైండ్నెస్ ప్రివెన్షన్. బ్లైండ్నెస్ ప్రివెన్షన్ లోపల క్యాట్రాక్ట్ సర్జరీస్, డయాబెటిక్ రెటినాపతి. డయాబెటిక్ పేషెంట్స్కు ఈ రెటినా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కళ్ళు చూపు పోతుంది. మోలెస్ స్క్రీన్ చేస్తే, లేజర్ ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుంది. సిగరెట్ రావడం బంద్ చేస్తే లంగ్ క్యాన్సర్ రాకుండా చూడవచ్చు. ఈ తబాకో గుట్కోతో ఈ థ్రోట్ క్యాన్సర్స్ వస్తాయి, అవి కూడా ప్రివెంట్ చేయవచ్చు. అది గుట్కాని అసలు బ్యాన్ చేయాలి ఇండియాలో. ఆల్సో ఫర్ కార్డియాక్ వాస్కులర్. అంటే ఇప్పుడు ఈ డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ మరియు డయాబెటీస్ హైపర్ టెన్షన్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కంట్రోల్ చేస్తే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందుకోసం మేము ఫ్యూచర్లో కూడా కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ కూడా పెడతాం. బ్లడ్ ప్రెషర్ స్క్రీనింగ్, కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ అండ్ కార్డియోవాస్కులర్. డి ఫర్ డయాబెటీస్. డయాబెటీస్ మొత్తం ప్రపంచంలో కూడా మనం అగ్రస్థానం, నెంబర్ వన్. ఇప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బాగుంది అన్నట్టు. అది డయాబెటీస్ వస్తే మొత్తం బాడీ అంతా ఎఫెక్ట్ అవుతుంది. కళ్ళ చూపులు, హార్ట్, కిడ్నీస్, లెగ్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతుంది. సో దాని గురించి మేము న్యూట్రిషన్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తాం. సరైన ఆహారం తినాలి, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి. అది ఎక్కువ కాకుండా ఇన్సులిన్ అవసరం లేకుండా మోలే జాగ్రత్త పరిస్థితి బాగుంటుంది. మస్కిటోస్ వస్తాయి, మస్కిటోస్ నుంచి డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా అవన్నీ వస్తాయి. అవన్నీ ప్రివెంట్ చేయవచ్చు. అది మీరు మీ రోడ్లను కూడా ఇంటిలో పరిశుభ్రంగా ఉండాలి. ఈ పరిశుభ్రత గురించి కూడా గవర్నమెంట్ అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు, కానీ చాలా మరణాలు అనేది హాస్పిటల్ చేరుకునే లోపే అవుతాయి. సో అదే ఉద్దేశంతో మా చైర్మన్ గారు శ్రీ బోయినపల్లి శ్రీనివాసరావు గారు ఉద్దేశంతో, సంకల్పంతో అంబులెన్సెస్ అనేవి ఫ్రీ ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేయగలిగినాము. ఈ సర్వీసెస్ అనేది ఎవరికో పోటీగా నెలకొల్పినవి కాదు, పేద ప్రజలకు ఉచితంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని. తర్వాత దానిలో ఉన్న ఎక్విప్మెంట్ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా అన్ని తయారు చేసి ఉన్నాము. దానిలో ఉన్న టెక్నీషియన్స్ కూడా మీకు రౌండ్ ది క్లాక్ సర్వీసెస్ ఉంటారు. సో దానిపైన ఒక నంబర్ ఉంది, ఫోన్ నంబర్ ఉంది. మీకు ఏ అవసరం, ఎమర్జెన్సీస్ ఏ ఉన్నా కానీ ఆ నంబర్కి కాల్ చేస్తే ఇమీడియట్గా ఈ లొకేషన్లోనే ఉంటుంది అంబులెన్స్. సో దాని కోఆర్డినేషన్ కూడా నేను చేస్తాను. అంటే పేషెంట్కి ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా వెంటనే నాకు కూడా కాల్ వస్తుంది. దాని ప్రకారంగా పేషెంట్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ అందిస్తూ సేఫ్గా హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రక్రియ అనేది ఈ అంబులెన్స్ ద్వారా అవుతుంది. ఆ సర్వీసెస్ అనేవి 24 అవర్స్ అవైలబుల్ ఉంటాయి. ఈవెన్ రాత్రి అయినా ఏ టైంలో అయినా ఆ నెంబర్కి కాల్ చేస్తే రెస్పాన్స్ ఉంటుంది. తర్వాత అందరూ ఈ సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలని నా మనం ఇక్కడ చెకప్స్ చేయించుకుని రెగ్యులర్గా మా డాక్టర్స్ వస్తారు గైనిక్ డిపార్ట్మెంట్ నుంచి. తర్వాత పీడియాట్రిక్స్ చిన్నపిల్లల వైద్యులు కూడా వస్తారు, నిపుణులు. వారి పర్యవేక్షణలో
మీకు ఎటువంటి సమస్య ఉన్నా దానికి ట్రీట్మెంట్ మరియు మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రోగికి ఇంకేమైనా మనకి సర్వీసెస్ అవసరం పడితే ప్రతిమ మనకి అంబులెన్స్ ఉంది, ప్రతిమ ఇన్స్టిట్యూట్కి మేము అడ్మిట్ చేసుకుని మేము తప్పకుండా మంచి పెద్ద మా వైద్యుల పర్యవేక్షణలో నేను కూడా ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ చేస్తే తప్పకుండా చేస్తాం. ఎందుకంటే గర్భిణీ స్త్రీలలో ముఖ్యమైనది రక్తహీనత, కాబట్టి ఎనీమియా అంటారు. రక్తహీనత కోసం కూడా ఇక్కడ హెమోగ్లోబిన్ పరీక్ష చేస్తారు. ఆ తర్వాత రక్తపోటు, గర్భిణీ స్త్రీలో రక్తపోటు అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. రెగ్యులర్గా మీరు ఇక్కడ బీపీ చెకప్ చేయించుకుని ఆ హెమోగ్లోబిన్ టెస్ట్, ఈ రెండు చాలా ముఖ్యమైనవి. తర్వాత బరువు ఒకసారి మీరు చూస్తారు, అప్పుడు తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉంటారు. మా వైద్యులు కేసీఆర్ కిట్ దాంట్లో కూడా మన సెంటర్ ఏదైతే కరీంనగర్లో ఉందో అక్కడ 24/7 మా ప్రతిమ డాక్టర్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. మాకు చాలా గర్వకారణం అది. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాంటిది, కాబట్టి మాకు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో చేయూతనివ్వడానికి చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇక్కడ మెటర్నల్ చైల్డ్ చెకప్ అంటే గర్భిణీ స్త్రీలు మరియు స్త్రీలు గర్భసంచికి సంబంధించిన ఇంకేమైనా సమస్యలు ఉంటే క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత కౌన్సిలింగ్ కూడా మీకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లానే చిన్నపిల్లల డాక్టర్లు కూడా వస్తారు, వ్యాక్సినేషన్ సలహాలు, ఇంకా చిన్నపిల్లలకి ఏమైనా సమస్యలు ఉంటే ఇవన్నీ మీరు ఉపయోగించుకుని చక్కగా మాతా శిశు సంరక్షణలో అందరూ మనం చేయూతనివ్వాలని కోరుకుంటూ చెప్తూ ఈ కార్యక్రమము వల్ల అంబులెన్స్ సర్వీసెస్, ఇనాగ్రేషన్ ఆఫ్ ది అంబులెన్స్ సర్వీసెస్ ఎట్ మోతే గ్రామంలో ఏర్పాటు చేయాలా. మోతే అంటే జగిత్యాలే. డాక్టర్ శరత్ గారు, గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇది సివిల్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే చాలామందికి ఉపయోగపడుతుందంటే ఎక్కడైనా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. వారి రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది. ఐ రియల్లీ థ్యాంక్ హ్యూమ్, ఐ కంగ్రాచులేట్ హ్యూమ్ ఆల్సో ఆన్ దిస్ అకేషన్. ఇక్కడ జైత్యాలు అంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం. కారణము నా కెరియర్, నా జీవితము. జీవితం అనేది వస్తుంది తల్లిదండ్రుల ద్వారా జీవితం వస్తుంది, అది కాదు. నా కెరియర్ స్టార్ట్ అయింది ఇక్కడనే, అంటే నా బతుకుకు సంబంధించిన కార్యక్రమం స్టార్ట్ అయింది జగిత్యాలలో. జగిత్యాల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1974 రోజున లెక్చరర్గా అపాయింట్ అయ్యాను ఇక్కడ. అప్పుడు గౌరవ కొండలరావు గారు ప్రిన్సిపల్గా ఉంటుంది. వారు ఇప్పుడే ఇక్కడ ఉన్నప్పుడే ఫోన్ చేసినారు కొండలరావు గారు. అది చాలా గొప్పతనము, బికాస్ ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమనిస్ట్, ఒక మంచి మానవతావాది వారు డాక్టర్ జగన్ నాయన్ గారు. సో జగన్ నాయన్ నాయర్ గారు అన్నా కూడా మన శాసనసభ్యుల గారికి చాలా ఎందులేని ప్రేమ, అభిమానం, గౌరవం కూడా ఉంది వారికి. సో ఈ సందర్భంగా మరి వీరికే కాదు, మా చైర్మన్ శ్రీ బోయినపల్లి శ్రీనివాసరావు గారు ఎందుకో మనం ఇద్దరికీ మనం చేయాలా. ఒకటి డాక్టర్ జగన్ నాయన్ నాయర్ గారు ఉన్నారు ఇక్కడ, వారికి మనం ఒక అంబులెన్స్ ఇద్దాము, ఫ్రీ అంబులెన్స్ ఇద్దాము. ఫ్రీ అంబులెన్స్ అంటే ఒట్టిగా ఏదో ట్రాన్స్పోర్ట్ చేసేది కాదు, అక్కడ క్రిటికల్గా ఉన్న పేషెంట్లకి అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్ను తరలించాలంటే ఒక వసతైన అంబులెన్స్ ఉండాలి. కాబట్టి అట్లాంటి అంబులెన్సులు సాధారణ దొరకవు. ఒక్కొక్కసారి దొరకాలంటే 15-20,000 పెట్టి మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అట్లాంటి ఒక పరిస్థితిని తీసేయడానికి గ్రామాల లోపల అట్లాంటి సదుపాయం కల్పించడానికి కొరకు ఈ యొక్క అంబులెన్స్ను అన్ని వెంటిలేటర్తో సహా అన్నీ ఉన్నాయి. కలెక్టర్ గారు, తర్వాత ఎస్పీ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు చూసారు, హిమ్సెల్ఫ్ ఈజ్ డాక్టర్. సో వారు కూడా డాక్టర్ కాబట్టి అన్ని చూసారు, ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఏమిటి అనేది. అధునాతనమైన ఒక 50-60 లక్షలతో కొని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అది డాక్టర్ జగన్ నాయన్ నాయర్ గారి ప్రేమ, ఆయన మీద అభిమానం. మన డాక్టర్ గారు చెప్పండి, ఇది వారి గురించి, వారి గ్రామానికి, ఆ చుట్టు ప్రాంతాలకు. అదేవిధంగా చెప్పు అన్నారు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారికి, దీన్ని హౌ బెస్ట్ యూ కెన్ యూజ్ ఇట్, ఏ విధంగా ఉపయోగించుకుంటారు. సో వారికి మేము ఇస్తున్నామని చెప్పేసి చెప్పి మీరు తప్పగా చెప్పండి అని చెప్తున్నారు. సో మీరందరూ కూడా ప్రస్తుత సర్పంచ్ కావచ్చు, మాజీ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎవరైనా కూడా ఇక్కడ అందరు యూనిటీ ఐకమత్యంతో ఏదో వస్తారు. ఎలక్షన్స్ వరకే ఉంటాయి, దాని తర్వాత ఎలక్షన్స్ గురించి ప్రభావం ఊర్లో ఉండదంటే మీరంతా కూడా వీటన్నిటికీ అర్హులు కాదు అన్నమాట.
కాబట్టి అంత ఐకమత్యంతో అందరం కలిసి పనిచేసుకోవాలి. ఇష్యూ బేస్డ్ అయిపోయింది అది, కాబట్టి దేనికైనా కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ ఇంటి నుంచి, మొదటి నుంచి, ఇప్పుడు కాదు మొదటి నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి. ఎందుకంటే ఐ స్టార్టెడ్ మై క్యారియర్ హియర్. వారు లక్ష్మీనారాయణ గారు వారు కూడా ఇక్కడనే ఉన్నారు కాబట్టి మేమంతా కూడా కలిసి పనిచేసాం. సో అట్లాంటి యొక్క ఇంటి నుంచి ఇది ప్రారంభమవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలా ఈ పద్ధతులు. నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు హానర్ అవర్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ హ్యాపీ అండ్ డాక్టర్ జగన్. వి రిక్వెస్ట్ 1 మినిట్. వి రిక్వెస్ట్ సంజయ్ టు కైండ్లీ యాక్సెప్ట్ దిస్. మొదటిగా నేను ఇక్కడికి వచ్చే ముందు ఇంత మంచి అంబులెన్స్ ఇంత మంచి సబ్ సెంటర్ ఉంటుందని అయితే అనుకోలేదు. ప్రోగ్రామ్కి పిలిచారు, అటెండ్ కావాలని ఆబ్లిగేషన్ లాగా ఐ హావ్ కమ్. నేను ఒక నెల రోజుల క్రితమే వేరే ఒక సబ్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది మెట్పల్లి దగ్గర. అండ్ అది స్టేజ్లో ఒక సగం స్పేస్ ఉంది అండ్ అక్కడ ఫెసిలిటీస్ అయితే ఏమీ లేవు. సో ఈ సబ్ సెంటర్ చూసి చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ జగన్ అయ్యలేని గారు వాళ్ళు ఇంత ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళ ఊర్లో పిహెచ్సిస్ కంటే బాగుండే మంచి హెల్త్ సెంటర్ ఒకటి నిర్మించారు. దాన్ని ఫంక్షనల్ చేయడానికి, దాన్ని సరిగ్గా అందరికీ ఉపయోగపడేలాగా చేయడానికి ప్రతిమ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దే ఆర్ ప్రొవైడింగ్ డాక్టర్స్, గైనకాలజిస్ట్ వస్తున్నారు. అండ్ ఈ అంబులెన్స్ కూడా ఏదో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్స్లో మనం చూసే అంబులెన్స్ లాగా ఉంది. మనం జగిత్యాల జిల్లాలో చూస్తుంటాం చాలా రోడ్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. రోడ్ యాక్సిడెంట్ అయితే మరి కొంచెం దెబ్బలతోటి బ్రతుకున్న వాళ్ళు కూడా బతుకుతారా లేదా అంటే మనకి భరోసా ఉండదు. ఎందుకంటే అంబులెన్స్లో వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అయ్యేటప్పటికి చాలా సమయం అయిపోతుంది అండ్ వాళ్ళు అక్కడ రీచ్ అయిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ అప్పుడు అందినా సరే క్రూషియల్ టైం అన్నది పాస్ అయి ఉంటుంది. బట్ ఇలాంటి అంబులెన్స్ మన డిస్ట్రిక్ట్కి రావడము ఐఎమ్ షూర్ వీ కెన్ సేవ్ మెనీ లైఫ్స్. చాలా జీవితాలు మనం కాపాడగలుగుతాము. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ గెట్టింగ్ దిస్ టు అవర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా వన్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇస్ ఈ శానిటరీ నాప్కిన్స్ డిస్ట్రిబ్యూషన్. ఇంకా ప్రివెంటివ్ హెల్త్ అంటే రోగాలని మనం ముందే పసిగట్టి నివారించాలి, ఆ నివారణ మీద దృష్టి పెట్టాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమంలో అవగాహన కూడా క్రియేట్ చేయాలి అనుకోవడం. ఇప్పుడు మనం చూస్తుంటాము, మేబీ కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదేమో, వైన్ షాపులు బయట క్యూలు కట్టి ఏవి మొహమాటం లేకుండా మనం లిక్కర్ కొనుక్కుని బయట తిరుగుతుంటారు. కానీ ఒక 100 రూపాయలు పెట్టి శానిటరీ నాప్కిన్స్ కొనడానికి మాత్రం అది డబ్బులు అవసరమా వద్దా అని ఆలోచిస్తారు. మరి అది కొనేవాళ్ళు కూడా ఏదో సీక్రెట్గా ఇంకొక నల్ల కవర్లో పెట్టి తీసుకుని వచ్చి ఏదో సిగ్గుపడుతూ చేస్తుంటారు. మరి ఎటువంటి మొహమాటము సిగ్గు లేకుండా సంపాదించిన డబ్బులంతా మాత్రం మందుకి ఖర్చు పెడతాము. సో ఇలాంటి విషయాల మీద అవగాహన కావాలి. ఎందుకంటే ఎప్పుడైతే మహిళలు వాళ్ళ ఆరోగ్యం గురించి ఆరోగ్యం మీద దృష్టి పెట్టి వారిని వాళ్ళు తినే ఆహారంలో పోషక విలువలు ఉన్నాయా, వాళ్ళ పిల్లలకి పెట్టే తిండి కరెక్ట్గా పెడుతున్నామా, మన న్యూట్రిషన్ కరెక్ట్గా ఉందా, మన ఇళ్లలో మనం తాగే నీరు మనం ప్యూరిఫై చేసుకుని తాగుతున్నామా, మన శానిటేషన్ కరెక్ట్గా ఉందా అని ఆలోచించినప్పుడు మనకి చాలా రోగాలు మన జోలికి కూడా రావు. మనం ముందే నివారించగలుగుతాము. తర్వాత ఏదన్నా ఉంటే కూడా ఇంత మంచి సబ్ సెంటర్ మన ఊర్లో మనకి దగ్గరలో ఉండడం వల్ల మనకి ఆరోగ్యానికి సంబంధించి చాలా విషయాలు చెప్తారు. పెద్దవాళ్ళు చెప్పుండొచ్చు, మనకే సొంత అపోహలు ఉండొచ్చు. ఏమి ఆహారం తీసుకోవాలి, ఏమి తీసుకోకూడదు, ఏమి ప్రాక్టీసెస్ మంచివి కాదు అని చెప్పి చాలా మటుకు మనవి మూఢ నమ్మకాలు ఉంటాయి. అవి దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. సో దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, మనం చాలా దూరం ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి పర్టిక్యులర్గా గర్భిణీ మహిళలు చాలా దూరం ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు, సిజేరియన్ ఆపరేషన్స్ చేయించుకుంటారు. దానివల్ల వాళ్ళ రికవరీ టైం చాలా ఎక్కువ ఉంటుంది అండ్ అవాయిడబుల్. ఇది ఎన్నో వేల సంవత్సరాలుగా మరి పిల్లలు అది పుడుతున్నారు, కొత్తగా సర్జరీస్ వచ్చాయి, మరి అవాయిడబుల్ సర్జరీస్ చేస్తున్నారు. అండ్ ఆహారం వాళ్ళు చెప్తా, మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్రోగ్రామ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ కమ్ హియర్. థ్యాంక్ యూ.
ఇప్పుడే చాలా వక్తలు మీకు కావాల్సిన అన్ని చెప్పినారు. ఎస్పీ గారు అయితే మరి ఉదాహరణతో సహా చెప్పినారు. ఆరోగ్యం అంటే ఎక్కడో లేదు, మన చేతుల్లో ఉంది. ఆరోగ్యం, ఆహారం, ఆరోగ్యం, ఆనందం అంటే నువ్వు తీసుకునే దాంట్లో ఉంది. నువ్వు తీసుకున్నది ఏం తీసుకుంటావో దాన్ని బట్టి నీ ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పినారు జగన్ గారు, చాలా చక్కగా ఏబిసిడి హ్యాపీలో మొత్తం ఉన్నది ఉన్నట్టు ఏ టు జెడ్ చెప్పినారు. ఎవరికి ఎక్కేది ఎక్కింది, ఎవరు ఎక్కంది ఎక్కదు. కొందరు ఆయన మాట్లాడుతూ ఉంటే అక్కడ కింద పెట్టుకున్నారు, గుటకా వేసుకున్నారు కింద పెట్టుకున్నారు. ఇట్లా నేను చూస్తూనే ఉన్నా, గుటక అనగానే గుటక పడుతున్నా, అమ్మ కింద పెట్టుకున్నారు తలకాయ. అంటే ఏదో ఒక తప్పు చేస్తున్నాం. అంటే లోపల ఏం తీసుకుంటున్నామో దాని వల్ల ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం ఉన్నప్పుడే ఆనందంగా ఉంటుంది. సో ఇది ఆరోగ్యం రావాలి, ఆనందం రావాలి అంటే ఆహారం మంచిదే ఉండాలి. భగవంతుడు ప్రకృతి అన్నీ ఇచ్చింది, అన్నీ ఇచ్చింది, మంచి ఇచ్చింది, చెడు ఇచ్చింది. కానీ చెడు వెంటనే అట్రాక్ట్ చేస్తుంది, వెంటనే. తిట్టడం ఈజీ, నాయనని తిట్టేస్తాడు, అమ్మని తిట్టేస్తాడు, నాయనని తిట్టేస్తాడు, అందరిని తిట్టేస్తాడు. కానీ ఒక మంచి మాటలు చెప్పడానికి మాత్రం ఓపిక ఉండదు. అత్త కోడల్ని ఇద్దరు భలే తిడతారు, కానీ అత్త కోడల్ని బాగా చూడదు, కోడలు అత్తని ఒక మంచి మాట అనదు. ఆ మాటతోటే ఆ కుటుంబం నిలబడుతుంది, ఆ మాటతోటే మంచి మనుషులుగా తయారవుతారు. మరి ఈరోజు మరి జగన్ ఐల్నేరి గారు, వారి శ్రీమతి గారు, వారి కుటుంబం సభ్యులు వారికి సహకారం చేయకపోయి ఉంటే, మీలాగా మానలాగా కొట్లాడుకుని ఉంటే, మరి ఇక్కడ వారు ఇంత సేవ చేసేవారా ఒక్కసారి ఆలోచించి. వారికి ఎంత ప్రేమ అంటే, ఎప్పుడో జన్మభూమి, ప్రభుత్వం ఏదో చెప్పింది కానీ ఇక్కడి నుంచి రోడ్డు వేయించినారని తెలిసింది. సొంత డబ్బులు కొంత పెట్టి ఏర్పించినారు. ఎక్కడ ఉంటారు అని అంటే అమెరికాలో ఉంటారు. ఎవరి గురించి ఆలోచన చేస్తారంటే మోతే గ్రామస్తుల గురించి ఆలోచన చేస్తారు. అది అండి జీవితం, ఉంటుంది పోతుంది. రేపు ఒక్క నిమిషం ఒక్క సెకండ్ గ్యారంటీ ఉన్నాం, ఎవరికి గ్యారంటీ లేదు. కానీ చెప్పిన మాట చేసిన పని గ్యారంటీ ఉండిపోతుంది. ఆ అమ్మ బాగా మంచిగా మాట్లాడిపోయి ఉంటే అరే అమ్మ మంచిదిరా అని తర్వాత కూడా చెప్పుకుంటాం. కానీ ఎప్పుడు అందరి మీద ఏడ్చుకుంటూ పుల్లలు పెట్టుకుంటూ వాడి తిట్టు వీణి తిట్టుంటే ఆ పోయినోడు మంచిగా పోటీపోయినాడు అవునా కదా. సో కాబట్టి ఎవరి దగ్గర ఉంది, మనకు భగవంతుడు అన్ని ఇచ్చినాడు. సో మంచి చేయాలి. సో ఆ విధంగా మంచి చేయాలనే తపన మరి ఈరోజు జగన్ గారు, వారి కుటుంబ సభ్యులు మన గ్రామం మీద ప్రేమ పెట్టుకొని ఇంత మంచి కార్యక్రమానికి మరి వారు వేదిక ఉందిగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ఈరోజు నేను అంబులెన్స్ చూసినాను. సంజయ్ కుమార్ గారు, ఎస్పీ గారు చెప్పినట్టు ఏదో అప్లికేషన్గా ఏదో పిలిచారు కదా. మరి ఇది కార్యక్రమం మోతేలో కదా, క్లినిక్ ఏదో అన్నారు, అంబులెన్స్ అన్నారు, మామూలు అంబులెన్స్ ఉండొచ్చు అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అది అంబులెన్స్ కాదు, మా జగిత్యాల హాస్పిటల్ కంటే పెద్దది. మా హాస్పిటల్ కూడా లేవవి. మామూలుగా అంబులెన్స్లో మనం వస్తే అంబులెన్స్ హాస్పిటల్ ఎప్పుడు వస్తుందా, హాస్పిటల్ ఎప్పుడు వస్తుందా అని మనం లోపల ఉంటాం. కానీ మోతేకి అది ప్రాబ్లం లేదు, దాంట్లో పడితే హాస్పిటల్ అయినట్టే, అందరు ఉన్నట్టే దాంట్లో. సో అంత మంచి అంబులెన్స్ని, అంత మంచి మొబైల్ హాస్పిటల్ని మాకెందుకంటే అంబులెన్స్ మామూలుగా చూస్తాం, ఒక బెడ్ ఉంటుంది, ఒక క్లినిక్, ఒక అసిస్టెంట్ ఉంటాడు, త్వర టై టై అనుకుంటే వెళ్ళిపోతుంటుంది. కానీ ఇట్లా కాదు ఇప్పుడు ఇది. దాంట్లో పడ్డామంటే వెంటిలేటర్ ఉంది, హార్ట్ చెకప్ ఉంది, పల్స్ రేట్ ఉంది, ఎవ్రీథింగ్. ఆ హాస్పిటల్లో ఏముందో మొత్తం వీడే ఉంది. సో కాబట్టి అంత మంచి అంబులెన్స్ని మరి ప్రతిమా హాస్పిటల్ శ్రీనివాసరావు గారు, రామచంద్రరావు గారు, మరి ఒక మాట పైన జగన్ గారి మీద ప్రేమతోటి వారి ఊరికి ఇచ్చినందుకు, సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు, ముఖ్యంగా ప్రతిమా ఇన్స్టిట్యూట్ వారికి కూడా నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు. మరి ఖచ్చితంగా అన్నీ వస్తాయి. ఈ రోగాలు ఎలా వస్తున్నాయి నేను ముందే చెప్పినాను. మీకు కొన్ని రోగాలు ఉన్నాయి, మాకు కొన్ని రోగాలు ఉన్నాయి. మాకంటే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి, మేము ఉదయమే కష్టపడము. ఉదయమే అంటే ఏదో మీరు చూస్తుంటారు, మీకు జగిత్యాల ఎవరైనా పోతే అక్కడ ఒక స్టేడియం ఉంది,
మన పాత బస్ స్టాండ్ దగ్గర ఆ స్టేడియం ముందు మీరు 5 గంటలకు రాగానే అందరూ ఇక నడుస్తూ ఉంటారు. మీరు అనుకుంటారు ఇంకేం పని లేదా వీళ్ళకి పిచ్చోళ్ళలాగా నడుస్తున్నారు అనుకుంటారు. ఏం చేయాలి మరి మేము? అది నడవకపోతే మళ్ళీ మా ఆరోగ్యం సరిగా ఉండదు, తర్వాత మేము కూర్చునేదే కదా. కాబట్టి ఆ విధంగా నడవకుండా ఉన్నట్టు వాళ్ళకి బీపీలు వస్తాయి, షుగర్ ఉంటుంది, పంచదార లోపల ఫ్యాక్టరీ ఉంటుంది, ఆ రక్తం అటు ఇటు కొట్టుకుంటుంది, బ్యాలెన్స్గా ఉండదు. కానీ మీకు అట్లా ఉండదు, మీకు షుగర్ ఉండదు, పంచదార ఎక్కువ ఉండదు, బాగా కష్టపడి లోపల ఉన్న చెమట అంతా బయటికి వెళ్ళిపోతుంది. బీపీ ఉండదు, అంత చక్కగా ఉంటుంది, ఎప్పటికప్పుడు చెమటతోటి వెళ్ళిపోతుంది. తినే తిండి మంచిగా తింటాం, మరీ దాంట్లో మసాలాలు దాంట్లో ఆయిల్ మీరు ఎంత తినరు, ఇప్పుడు తింటున్నారేమో ఫ్రై చేసుకుని మాకు తెలియదు. సో ఆ విధంగా కొంచెం ఆరోగ్యం అవి బీపీ షుగర్లు మాకుంటాయి మీకుండవు, మేము కంట్రోల్ చేయడానికి మా బాధలు మేము పడుతున్నాం. కానీ మీకేం వస్తాయి మాకేం రావంటే మీకు బాగా జ్వరాలు వస్తాయి. ఇప్పుడే చెప్పి చికెన్ గున్యా, డెంగ్యూ, అదేవిధంగా విరోచనాలట, ఇవన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయి? మాకు రావవి. మాకెందుకు రావంటే వేడి భోజనం తింటాం, మీరు పండించిన కూరగాయలు తెచ్చింది మంచిగా కడుక్కొని మంచిగా తింటాం. కానీ మీరు అట్లా తినరు, వేడి భోజనం తినరు. వేడి భోజనం తింటారా? 3 రోజులు 4 రోజులు తింటారు. లేకపోతే ఆ చేపలో ఆ మటనో చికెనో మా ఎస్పీ గారు చెప్పినట్టు ఆడ నుంచి ఒక మందు క్వార్టర్ తెచ్చినామా, అక్కడ మార్కెట్లో ఉన్నదాన్ని, ఆ మార్కెట్లో ఉన్నదాన్ని చేప 3 రోజులు 4 రోజులు ఐస్లో ఉంటుంది, దాన్ని పట్టుకొని వచ్చి ఏయ్ వచ్చి వండు అని చెప్తారు. ఇక్కడ వండేస్తుంది, దాంట్లో ముళ్ళు తప్ప ఇంకేం ఉండదు, దాంట్లో వండిన తర్వాత ముళ్ళే ఉంటుంది. కానీ మరి ఇలా తాగి ఉన్నాడు కాబట్టి దాన్ని కూడా తినేస్తాడు, తాగంగానే ఇక చూసుకో కడుపు, ఇక మొత్తం విరోచనాలు, ఉన్న ఎనర్జీ మొత్తం పోయింది. సో ఆ విరోచనాలు వస్తాయి. మరి మన ఇంటి పరిసరాలు బాగలేకపోతే మనం రోజు స్నానం చేస్తున్నాం, మన ఊరికి స్నానం చేపిస్తున్నావా? మనం మాత్రం చక్కగా ఉంటే అనుకుంటాం, కానీ నువ్వు చక్కగా ఉంటేవే కాదు, నీ పరిసరాలు బాగుండాలా, నీ ఇంటి పరిసరాలు బాగుండాలా, నీ గ్రామం బాగుండాలా, పరిశుభ్రంగా ఉంటేనే ఆ మంచి గాలి ఉంటుంది. ఆ విధంగా దోమలు కానీ ఈగలు కానీ ఏమి ఉండవు. ఆ దోమలు ఈగలు లేక తక్కువైపోతే మీకు ఈ రోగాలు తక్కువైతాయి. సో కాబట్టి ఇవి మనం అలాంటి మన జగిత్యాల జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద అన్ని మరుగుదొడ్లు కట్టుకున్నాం, మీ ఊర్లో కూడా కట్టుకున్నాం. ఏ ఒక్కరు కూడా బయటికి చెంబు మంత ముంత పట్టుకుని బయటికి పోకూడదు. ఐ థింక్ చాలా వరకు పోవట్లేదు, ఇప్పుడు పోవట్లేదు కదా, పోతున్నారా? ముందు పోయేటోళ్ళు కదా, ఇప్పుడు పోయట్లేదు. సో చాలా సంతోషం, గట్టిగా చప్పట్లు కొట్టండి. అది మొదటి మెట్టు ఆరోగ్యానికి. ఈరోజు సంజయ్ కుమార్ గారు మేమందరం తలుచుకొని గ్రామంలో మొత్తం జిల్లాలో దేనికి అలంకరణ చేయమన్నామంటే మరుగుదొడ్లను అలంకరణ చేయమన్నాం. ఎందుకు? ఇంటికి ఎప్పుడైనా చున్నం వేసుకుంటారు కానీ ఇంట్లో రోగాలు రావు. ఇంట్లో రోగాలు రావాలంటే మరుగుదొడ్డి నుంచి రోగాలు వస్తాయి. అందుకని మరుగుదొడ్డిని మొత్తం లోపల పరిశుభ్రం చేయండి, దాని మరుగుదొడ్డి గోడలంతా పెయింట్ చేయండి, సున్నం వేయండి, దాంట్లో ఉన్న క్రిమి కీటకాలన్నీ పోతాయని చెప్పినాం. ఆ విధంగా చేస్తే 100% చాలామంది, అందరూ 95% మంది వారి యొక్క మరుగుదొడ్లని పెయింట్ చేసుకున్నారు జిల్లాలో. సో అది స్వచ్ఛ సుందర శౌచాలయ కింద ఆ విధంగా చేయటం జరిగింది. అప్పుడు అక్కడ నా క్రిమి కీటకాలన్నీ పోతాయి, ఆరోగ్యం బాగుంటుంది. సో ఆ విధంగా వైద్యం ఆరోగ్యమే మహాభాగ్యం. మరి మీరు ఇక్కడే చూసినాం, సంజయ్ కుమార్ గారు, మేము ఇక్కడ ఈ మెటీరియల్ చూసినాం, జగన్ గారు కూడా ఉన్నారు. సో అక్కడ ఒక పోస్టర్ ఉంది, దాంట్లో అవన్నీ మీ ఊర్లోనే దొరుకుతాయి. బొప్పాయి దొరుకుతుంది, ఇంకా పెసర్లు దొరుకుతాయి, లేకపోతే ఇంకా కూరగాయలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. కానీ అవి మనం తినం. అవి ఆడపోయి తింటామంటే పాత రోజుల్లో ఎలా ఉండేది, ప్రతి ఇంట్లో కూరగాయలు పండించేటోళ్ళు. ఇప్పుడు ఉందా? మేము బయట కొంటున్నాం, మీరు బయట కొంటున్నారు, అవునా కదా? కోట్ల రూపాయలు ఉన్నాడు ఒకరికి, కానీ ఒక చికెన్ ముక్క తినలేడు, ఒక బెల్లం ముక్క తినలేడు. దేనికి? ఇంత డబ్బు ఉంది కానీ నువ్వు ఒక కేజీ బెల్లం తినేస్తావు నువ్వు, అవునా కదా? సో అట్లా కాబట్టి డబ్బు ప్రధానం కాదు, ఆరోగ్యం ప్రధానం. కాబట్టి ఆ విధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో
అవగాహనతో పాటు ఆల్రెడీ హ్యాపీ ఫౌండేషన్ ద్వారా వారు ఎన్నో ప్రివెంటివ్ అంటే రోగాలు రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలా అనే దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. అంటే ఎవరైనా డాక్టర్లు ఏమనుకుంటారంటే రోగాలు వస్తే బాగుంటుంది, మా హాస్పిటల్స్ బాగుంటాయి, డబ్బులు బాగొస్తాయి అనుకుంటారు. కానీ అట్లా కాదు. వైద్యో నారాయణ అని ఒకరు అంటారు, ఒక క్యాప్షన్ ఉంది, వైద్యో నారాయణ. కొందరు వైద్యులు ఉంటారు, కొందరే నారాయణులు ఉంటారు. కొందరు వైద్యులు ఉంటారు, ఎప్పుడు వస్తారా బకరాగాడని చూస్తుంటాడు. ఇక నేను వేరే భాష మాట్లాడలేదు. నారాయణ అంటే దేవుడితో సమానం. వైద్యో నారాయణ అనే పదం జగన్ గారికే చెల్లుతుంది. ఐఎమ్ షూర్ ఎందుకంటే ముందు చర్యలు తర్వాత చర్యలు కూడా చేయటానికి అన్ని ఒక పొరపాటు మేము అన్నీ చేస్తున్నాం. అయినా కానీ కొందరు గుట్టుగా తింటారు, ఎస్పీ గారు చెప్పిన మందు తీసుకుని చేసుకుంటారు, అలాంటి వారు కూడా కొంతమంది ఉంటారు. ఏం చేస్తాం, ఈ 5 ఏళ్ళు సరిగా లేవు కదా, ఎన్ని చెప్పినా కొందరు ఉంటారని చెప్పి ఇలాంటి ఫెసిలిటీ కూడా మరి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యం ఇక్కడ తీసుకొచ్చినందుకు మరి వారికి, వారందరికీ, ప్రతిమా ఇన్స్టిట్యూట్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ మరి మాకొక చిన్న కోరిక, రామచంద్రరావు గారు, సంజయ్ కుమార్ గారు కూడా, రామచంద్రరావు గారు చెప్తున్నారు, సంజయ్ కుమార్ మేము మాట్లాడుకున్నాం, మీరు మీ యొక్క పుట్టిన జిల్లా ఇప్పుడే చెప్పినారు ఇది ఫౌండేషన్ అని. మీరు రామచంద్రరావు గారు, సంజయ్ గారు, జగన్ గారు త్రిమూర్తులు అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. మాది కూడా జగిత్యాలలో ఏరియా హాస్పిటల్ ఉంది. రేపు మెటర్నిటీ హాస్పిటల్ ఎస్పీ కవిత మేడం శాంక్షన్ చేయించినారు, సంజయ్ గారు శాంక్షన్ చేయించినారు. వాటిని కూడా అక్కడ ఎలా చేస్తున్నారో ఇక్కడ కూడా మీరు మెయింటైన్ చేసుకుంటూ మంచి డాక్టర్ని పెట్టగలిగితే బాగుంటుందని మా కోరిక. ఆ విధంగా కొంచెం ప్రయత్నం చేస్తే, మాకు ఎంతో దూరం లేదు, 50 కిలోమీటర్లే ఉంది మీ మ్యాక్సిమం మీ ప్రతిమా ఇన్స్టిట్యూట్ నుంచి, కాబట్టి అది ఎక్కడ చేస్తున్నారో అది కూడా ఇక్కడ చేయవలసిందిగా, అదే అరేంజ్మెంట్ ఇక్కడ చేయగలిగితే ఇంకా మంచి సేవలు మరి అందుబాటులో వస్తాయి, మాకు క్రిటికల్ కేర్ కూడా ఇక్కడ అందుబాటులో వస్తుంది. సో ఆ విధంగా ఉత్తమమైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోరికని మన్నించి దాని మీద మరి మీరు ఒక ప్రయత్నం చేయవలసిందిగా జగన్ గారికి, సంజయ్ గారికి, రామచంద్రరావు గారికి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఇంతమంది పాల్గొన్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్గొనే విధంగా చేసినందుకు సంజయ్ కుమార్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. హెల్త్ క్లినిక్ ఫౌండర్ గౌరవ పెద్దలు జగన్ ఐలేని గారి ఆధ్వర్యంలో నూతన ఏఎల్సి అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తోటి ఉన్న అంబులెన్స్, అదేవిధంగా సబ్ సెంటర్, హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చేసిన గౌరవ పెద్ద నమస్కారం తెలియజేస్తాను. డాక్టర్ జగన్ ఐలేని గారి కుటుంబంతో నాది ఇది రాజకీయ అనుబంధం కాదు, చిన్ననాటి నుండి కూడా పుట్టినప్పటి నుంచి కూడా తండ్రుల దగ్గర నుంచి వాళ్ళ కుటుంబానికి మాకు చాలా దగ్గరి బంధుత్వం. గౌరవ పెద్దలు లక్ష్మీనారాయణరావు గారు, మాజీ సర్పంచ్ మోతే సురేంద్రన్న, జగనన్న వారి తండ్రి ఉన్నప్పటి నుంచి కూడా నేనంటే బాగా ప్రేమ ఉండే, అందుకే మీ మోతే శివారు నాకు 20 గుంటలు జాగునిచ్చి నేను ఫ్రీ కంటి దవకాలు పెట్టుకుంటాను అప్పుడు ఆ దవకాల దగ్గర. అనుకోని పరిస్థితుల్లో రాజకీయాలు ఖర్చుడు ఆ ఫ్రీ కంటి దవకాల పార్టీ ఆఫీస్ అయ్యేది ఇప్పుడు. మరి అదేమున్నా కానీ గత 20 సంవత్సరాల నుండి డాక్టర్ జగన్ ఐలేని గారు జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతం, ముఖ్యంగా మోతే వివిధ గ్రామాలకు ప్రజలకు సేవ చేయాలనే భావనతోటి మొట్టమొదటగా జగిత్యాల జిల్లాలో ఒక్క అంబులెన్స్ కూడా ఇక్కడ నుంచి కరీంనగర్ పోయితే లేకుండా, ఈవెన్ ప్రైవేట్ కానీ ఇది కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది పాడై ఉండే, అప్పుడు దాదాపు 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి అంబులెన్స్ పెట్టి ఒక డ్రైవర్ను ఉచితంగా పెట్టి వాటికి ఖర్చులు భరిస్తూ ఒక ఆర్గనైజేషన్ పెట్టిండ్రు. అప్పటి నుంచే నాకు బాధ్యత ఇచ్చారు, మొదటి బాధ్యత 20 సంవత్సరాల కింద ఒక అంబులెన్స్ మెయింటైన్ చేసేది ఉచితంగా నాకు వరకు. వారికి నిజంగా నేను మరొకసారి ధన్యవాదాలు, వారికి వారి కుటుంబంలో పాదవందనం చేస్తాను. ఆ తర్వాత 2005లో ఈ ప్రివెంట్ హెల్త్ క్లినిక్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఏదో ఒక అంబులెన్స్ అని కాకుండా ఇవాళ ప్రభుత్వం చెప్పే ఇంటింటికి మంచినీళ్ళు అనే కార్యక్రమాన్ని జగిత్యాల, మోతే, అల్లీపూరి గ్రామాల్లో బెస్ట్ వాటర్ ప్లాంట్స్ పెట్టాం. అక్కడ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళతో కానీ, నాంది ఫౌండేషన్ తోటి, అట్లనే పెద్దలు అమెరికాలోని డాక్టర్స్ను సంప్రదించి అంతర్గాంలో కూడా ఒక మంచి వాటర్ ప్లాంట్ ఇచ్చారు. అల్లీపూర్లో కూడా
సిన్సినాటి సిటీ వాళ్ళు డాక్టర్స్ తో మాట్లాడి ఇక్కడ అల్లిపూర్లో కూడా ఇచ్చింది. అట్లనే పెన్షనర్స్ వృద్ధులు ఉంటారు, వాళ్ళందరూ పెన్షనర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కలిపి ఈ న్యూట్రిషన్ అంటే ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి ఏందనేది న్యూట్రిషనిస్ట్ పెట్టి కార్యక్రమాలు. కళ్ళు చాలా మటుకు షుగర్ వ్యాధిగ్రస్తులకు పోతాయి కాబట్టి డయాబెటిక్ రెటినోపతి క్యాంపులు. అసలు నాకు తెలిసి ఇవ్వాలంటే ప్రభుత్వం ద్వారా కూడా అంత పెద్ద క్యాంప్ జరగలే జగిత్యాల జిల్లాలో. అంత పెద్ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసం, అంటే అంగవికల కోసం, కాళ్ళు చేతులు లేని వాళ్ళ కోసం జైపూర్ ఫుడ్ అహ్మదాబాద్ నుంచి పిలిపించి ఫుడ్ ట్రై సైకిల్స్ అంటే మూడు గిర్ల సైకిల్ ఒక 61 నడవంచడం క్యాలిపర్స్ 200 మందికి ఒకసారి పెద్ద కార్యక్రమం చేసిన అప్పుడు మాజీ మంత్రివర్యులు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అంటే ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడ చుట్టుపక్కల కార్యక్రమాలు కొన్ని 100 కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఇప్పుడు వారి మా అందరికీ తెలుసు జగన్ గారు ఇక్కడ స్కూల్కి ఇచ్చిన స్థలం వారిదే, గుడికి ఇచ్చిన స్థలంలో వారి భాగస్వామ్యం ఉంది. అట్లనే ఇవాళ అన్నింటికంటే ముఖ్యం ఆరోగ్యం కాబట్టి ఇక్కడ జగిత్యాల మండలంకు సంబంధించిన సబ్ సెంటర్ ఎక్కడ పెడదామని ఆలోచించినప్పుడు స్థలం గురించి చూస్తే చాలా చోట్ల స్థలం లేదు, మీ అందరూ తెలుసు. ప్రైమరీ హెల్త్ సెంటర్ నడిబోర్డును ఉండాల్సింది తీసుకుపోయి అక్కడ కల్లెడల గుట్టలలో పెడితే ఇక దాని పరిస్థితి నేను శాసనసభ్యులు ఎక్కువ మాట్లాడితే బాగుండదు ఆ పరిస్థితి. మరి అట్లీస్ట్ ఒక 2-3 గ్రామాలకు మధ్యలో ఉంటుంది వెల్దుర్తి మోతేటు అని చెప్పి ఇక్కడ వారి స్థలం సొంత స్థలం విలువైన స్థలం ఇంటి పక్కన అటు ఇటు గడబడి ఉంటుందని కూడా చూడకుండా వారి స్థలాన్ని ఇవాళ ఇవ్వడం, మాజీ సర్పంచ్ సురేందర్రావు గారి దగ్గరుండి దాన్ని ఇంత మంచిగా చక్కగా కట్టించడం నిజంగా నేను అభినందనలు తెలియజేస్తాను. ఇవాళ పార్క్ ఉన్నది ఎక్కడ చూసినా చక్రం కనబడుతుంది గేట్కు, అట్లనే ఇక్కడ గొల్లపల్లి శ్మశాన వాటికి ఉంది ఎటు చూసినా చక్రం కనబడుతుంది మీరు అలా పోతే. కొన్ని రోటరీ క్లబ్ ద్వారా చేసాం, అట్లనే లయన్స్ క్లబ్ అంటారు వాళ్ళు కరీంనగర్లో రేకుర్తి కంటి ఆసుపత్రికి. ఈ లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ ఇవి ఎక్కడున్నాయి, ప్రపంచంలో బాగా ధనిక దేశాలలో ఉన్నాయి. అసలు వాస్తవానికి అంత ధనిక దేశాలు స్వచ్ఛంద సంస్థలు అవసరం లేదు, ప్రభుత్వం దగ్గరనే చాలా డబ్బు ఉంది. ఇక మనది కడుపీద దేశాలలో ఒకటి ఏదంటే మన భారతదేశం. మనం బాగా ధనికమైన దేంట్లో అంటే జనాభాలో ప్రపంచంలో, కానీ బీదత్వంలో ఒక 100 దేశాలు దాటినాక కింద ఉంటుంది మనకు, మనకంటే 100 దేశాలు మంచిగా మనం అంత బీద దేశం. మరి ఇక్కడ ప్రభుత్వంతో అన్ని జరగాయి అన్ని చేయలేరు కాబట్టి స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఫిలాంథ్రఫీస్ అంటే ఇట్లాంటి దానకరులు ఎవరైతే డబ్బున్న వాళ్ళు దానం చేసే వాళ్ళ దాతృత్వం ఈ భారతదేశానికి చాలా ఎక్కువ అవసరం, మన ప్రజలకు ఎక్కువ అవసరం. కాబట్టి ఇక్కడ కూడా మేము ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా కార్యక్రమాలు నడుపుతున్నాం. ఎన్జిఓగా మా ప్రభుత్వ సహకారం కూడా ఎప్పుడెప్పుడు ఉంటుంది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మన జిల్లా ఏర్పడిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు మేము ఎన్నడూ ఏ కార్యక్రమం ఇచ్చినా రోటరీ క్లబ్ హాపీ ద్వారా పలుమార్లు రావడం జరిగింది, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన నూతనంగా వచ్చిన ఎస్పీ గారు మొదటి ఎస్పీగా ఇక్కడికి వచ్చిన ఎస్పీగా వారికి మొదటి ప్లేస్, వారు కూడా చాలా కార్యక్రమాలు తీసుకుంటారు. ప్రభుత్వం ఏదైతే మరి యాక్సిడెంట్లలో చనిపోవడం కానీ దొంగతనాలు అరికట్టడం వారు చాలా గట్టిగా కుదిరించడంతో పనిచేస్తున్నారు. ఇప్పుడే చెప్పారు ఇవాళ అంబులెన్స్ ఒకటి గుడ్డపోటు వస్తే తీసుకుపోతూ ఉంటే మనం అనుకుంటాం గుండెపోటు వచ్చింది ఇక్కడ డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ చేస్తారు తీసుకుపోతుంటారు, అయ్యో కొండగట్ట రాగానే మళ్ళీ గుండెపోటు వచ్చింది చచ్చిపోయినాడు వాపస్ తీసుకొస్తారు. కానీ ఇది అట్లా కాదు, ఇలా ట్రైనింగ్ అయినా స్టాఫ్ ఉన్నారు నర్సులు ఉన్నారు, మధ్యలో వచ్చినా కానీ డిఫిబ్రిలేటర్ అని ఉంటుంది మందులు ఉంటాయి అవి వాళ్ళు మళ్ళీ కొంచెం చేయగలరు. ఇక మన కర్మ మధ్యలో లేకపోతే కూర్చున్న కాడ ఇన్న పోయిన రోజులు కూడా ఉన్నాయి, అది లెక్క కాదు అట్లా ఉంటుంది. అట్లనే యాక్సిడెంట్ అవుతుంది తల వదులుతుంది, అందుకే ముత్తుకుంటున్నారు అరే హెల్మెట్ పెట్టుకోరంటే ఎవరం పెట్టుకోం. ఇక నిన్న రాత్రి ఇట్లా కూర్చున్న భోజనం మీద ఫోన్ వచ్చింది, సార్ నాకు లైసెన్స్ ఉన్నది అన్ని ఉన్నది నన్ను ఎస్ఐ పట్టుకున్నాడు వచ్చాడు. ఎస్ఐ గారికి ఫోన్ చేస్తారు రే పాపం ఆయన గౌడ సంఘం పెద్ద మనిషి అన్ని ఉన్నాయి ఎందుకు సార్ హెల్మెట్ లేదు సార్ 100 వేసినా చాలా మరి ప్రభుత్వం పెట్టారు 100 మనకు అనిపిస్తుంది అరే 100 వేసిండు ఇదేం సర్కారు అన్ని కొత్తగా మొదలు పెట్టింది ఎస్పీ పేడ ఏందో అన్ని ఫ్లెక్సీలు పెట్టిస్తున్నదని మీకు అనిపిస్తుంది, కానీ ఒక ప్రాణం ఖరీదు ఒక మనిషి చచ్చిపోతే ఇట్లా చెప్పు. ఇప్పుడు మీ పేషెంట్ ఉన్నారు సుల్తాన్ అన్నోళ్ళు అన్నోళ్ళు ఉన్నారా దవాఖానలో ఇప్పటికి ఎంత ఖర్చు అయింది చెప్పుది సార్, లక్ష్య అని దవాఖానలో వాడతలేదని ఫోన్లో ఏదో ఫోన్లు మా బిచ్చు పిచ్చపడ్డాడు బాయ్ బిచ్చు లేడు ఎప్పుడు ఇన్నే ఉంటాడు కానీ వాళ్ళు చనిపోయిన వాటి వీళ్ళు విగ్రహిస్తాత ఏంటి. సో ఇక్కడ ఒక గిరిజనుడు చనిపోతే ఫోన్ చేసాడు పిచ్చపత్ సార్ దవాఖానకు ఫోన్ చేసి సార్ పడతలేరు మళ్ళీ అడిగాను ఇంకా బిల్లు ఇంత అవుతుంది సార్ చెప్పు ఇక్కడ చెప్తాను మన అనుమానులు అంటే ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు ఇంకా దవాఖానలో ఉన్నాడు రాలే అట్లాంటివి జరగదు. మరి ఎక్కువ చనిపోయేది తలకు దెబ్బలు జరిగాయి
అదే ఒక హెల్మెట్ ఉంటే ఇలా లక్షల ఖర్చు కాదు. ఆ మనిషి ప్రాణం పోతే ఇంకా దాని విలువ అసలు మనం వెలగట్టొస్తుందా? దానికి వెళ్ళనే లేదు అసలు. ఎంతమంది చనిపోతున్నారు మనం చూస్తున్నాం ప్రతిరోజు. నేను రాజకీయాలకు వచ్చినా కాబట్టి ఎక్కువ చూస్తున్నా, రోజు 2 సార్లు దవాఖానకు పోవడే, ఒక్కసారి అయితే పక్క తలకాయ వాలిపోయినాను. ఆరికెళ్ళి పోయినాక ఇంకా దవాఖానలో పోతే పోలేదు డబ్బు. కాబట్టి మళ్ళీ మధ్య మధ్యలో చచ్చిపోయిన చెప్పి తీసుకొచ్చాడు యాక్సిడెంట్ అయితే. అదే ఒకటి ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ ఈ యాక్సిడెంట్లు లేకుండా చూసుకోవాలి, తాగి బండి నడుపుడు అవన్నీ ఉండవు. అదే మరి చెప్పి రెండవది మళ్ళీ దారిలో కూడా ఆక్సిజన్ పెట్టడం, వెంటిలేటర్ అంటే శ్వాస వెళ్ళకపోతే కృత్రిమ శ్వాస మిషన్ పెట్టడం, అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. దానికి ట్రైన్డ్ స్టాఫ్ కూడా ఉన్నారు, ఎక్కడ కూడా మన దగ్గర లేదు మన జిల్లాలో. దాన్ని మనం కరెక్ట్ వాడుకోవాలి. మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఉన్నది కదా అని ఫోన్ నెంబర్ కొట్టి చిన్నదానికి పెద్దదానికి దాన్ని పిలుచుకుంటే కూడా నిజంగా ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి లేకుంటే అది ఎక్కడో కరీంనగర్ ఉంటుంది ఇక్కడ మనం. మరి కాబట్టి నిజంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళు డాక్టర్ల సలహా, ఈ అంబులెన్స్ ఎవరికి అవసరం ఉందో చెప్తే డాక్టర్ చెప్పినప్పుడు మాత్రమే డాక్టర్ నుంచి కూడా ఒక ఫోన్ వస్తేనే దయచేసి దీన్ని వాడాల్సిందిగా నేను ఈ స్టాఫ్కు ప్రత్యేకంగా నేను కోరుతా ఉన్నా. డాక్టర్స్కు తెలుస్తుంది ఇది మామూలు అంబులెన్స్లో పోగలుగుతుందా లేకపోతే ఈ అంబులెన్స్ అవసరం. ఎందుకంటే దాదాపు 50 లక్షలు పెట్టి ప్రతి మిషన్ దీని అనవసరంగా చిన్న చిన్న దానికి మన కరీంనగర్ తీసుకపోతే మనకి ఇక్కడ ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిందిగా దీని ఆసుపత్రి స్టాఫ్కు, నా తోటి డాక్టర్లకు జయితాలు. నేను కూడా ఒక డాక్టర్నే, ఐఎంఏ ప్రెసిడెంట్ కాబట్టి తప్పకుండా అది చేయాలని చెప్పి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. దాంతో పాటుగా ఈ హాస్పిటల్కు ఈ అంబులెన్స్ వెళ్ళిన వాళ్ళకు ప్రతిమ హాస్పిటల్లో అత్యవసర సేవలు డాక్టర్స్ రెడీ ఉంటారు. అక్కడ ఫోన్ చేసేది ఇక్కడ నుంచి అత్యవసర సేవలకు గుండె డాక్టర్ కానీ యాక్సిడెంట్ క్రిటికల్ కేర్ డాక్టర్లు కానీ ఇంకా ఏ బీమారు అర్జెంట్గా వాడుకుంటారు అందులో కూడా వీలైనన్ని మనకు ఆరోగ్యశ్రీ సేవ ద్వారా లేకపోతే కన్సెషన్లో సేవలు అందించడానికి కూడా ప్రతిమ హాస్పిటల్ ముందరికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. స్వచ్ఛ భారత్ గురించి కలెక్టర్ గారు చాలా చెప్పారు. నిజంగా ఈ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత నిర్ణయం ఇస్తుంది కానీ 100% టాయిలెట్లకు పోవద్దనే కార్యక్రమాన్ని గతంలో కూడా కొన్నిసార్లు ప్రభుత్వం తీసుకున్నప్పుడు ముందటికి వచ్చి ఎక్కడ బాత్రూమ్ కట్టినా 1000 రూపాయలు 2 రోజులు ఇస్తామని చెప్పి ముందటికి వచ్చింది డాక్టర్లను, జగిత్యాల డాక్టర్లు. అప్పుడు మోదీనే మేము అడాప్ట్ చేసుకున్నాం, దత్తత తీసుకున్నాం. అప్పుడు నేను ఐఎంఏ ప్రెసిడెంట్గా ప్రతి కఠిన కాడ ఎంతో 1000 డాక్టర్స్ నుంచి ఇచ్చినాం. కట్టుకోమని ఎస్సీ కాలనీలో తిరిగినాం సురేంద్రనాయణ మేము కాకుండా దగ్గర నుండి పొక్కలు దాకా ఇచ్చినాం ఇటు కానీ కూడా. అంటే ఈ మోతే అనేది జగనన్న ద్వారా కానీ ఇంకన్నింటిలో ఇవాళ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నింటికి ఎప్పుడో ముందున్నారు. ఆరోగ్యం విషయంలో కానీ మంచినీళ్ళ విషయంలో కానీ ఈ ల్యాట్రిన్లు కట్టించట్లే కానీ రోడ్లు వేయించట్లే కానీ స్కూళ్ళల్లో బీద విద్యార్థులకు విద్య కోసం ఒక మంచి స్కూల్ ఉండాలని చెప్పి స్థలం ఇవ్వడమే కాదు దాదాపు 5-6 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం టీచర్కు రెగ్యులర్ ఎవ్రీ మంత్ 6,000 చొప్పున ఒక టీచర్ని పెట్టినాం ఇక్కడ తెలుగు మీడియం కట్టడం. ఎప్పుడో ఖచ్చితంగా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చి ఇప్పుడు ఎంత దవాఖాన ఉన్నదో అంతది తల్లి పిల్లల కోసం కడుతున్నాం, తల్లి పిల్లల కోసం ఇప్పుడు ఎంత ఉన్నదో అంతది కడుతున్నాం. మరి అట్లాంటి దవాఖాన కాకుండా ఇంతకు 4 రెట్లు ఉండే విధంగా మెడికల్ కాలేజ్ వస్తే దవాఖాన వస్తుంది. ఖచ్చితంగా జగిత్యాల ఒక మెడికల్ హబ్ లాగా ఏర్పడాలి, లేకపోతే మొత్తం అందరూ ఊమంటే కరీంనగర్ అన్నట్టు అయిపోతున్నది. జగిత్యాలను కూడా మనం ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మరి ప్రతిమ హాస్పిటల్ వాళ్ళు సౌరుదయంతో ఆ చైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు గారు కానీ ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ హరిణి గారు వీళ్ళందరూ కూడా ముందరికి వచ్చి ఈ అంబులెన్స్ ఇవ్వడానికి, అదేవిధంగా ప్రతి వారం ఈ దవాఖాన్లో ఒక మహిళా డాక్టర్ అదేవిధంగా పిల్లల డాక్టర్ వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చుంటారు, వైద్యం చేస్తాం. ఇంకా అవసరం ఉంటే మన కరీంనగర్ కూడా తీసుకుపోయి తక్కువ ధరలో లేకపోతే ఫ్రీగా చేయడానికి కూడా ముందరికి వచ్చినందుకు ధన్యవాదం. ఈ మూతొక్క గ్రామం కోసమే కాదు ఈ సబ్సెక్టర్, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి దీన్ని వినియోగించవచ్చుకొని తెలియజేస్తూ మరి మన 26వ జనవరి నాడు కలెక్టర్ గారికి ఆలోచన వచ్చింది నాకు జగన్ ఐలైన్ గారికి సన్మానం చేయాలని. కానీ అన్నాడు వర్షం బాగుపడ్డది జగన్ జగన్ గారు రాలేక పేరు వారికి ఆ సర్టిఫికెట్. పైకి చూడండి సార్.
ఫస్ట్ సోషల్ వర్కర్ ఆ తర్వాత అమ్మమ్మ ఆగా పట్టుకో పట్టుకో సార్ రెడీ సార్ ఎస్ వన్స్ మోర్ సార్ అక్కడ కంపెనీ పోవాలి.